బొప్పరాజు గారు ఏంటి మీ కార్యాచరణ ఎందుకు ఇంత తాత్సారం చేస్తుంది ప్రభుత్వం మీరు జనవరి ఫిబ్రవరి వరకు దశలవారి జంబో నిరసన ర్యాలీలు ప్రకటించారు కార్యాచరణ మరి మార్చి ఏప్రిల్ లో ఎలాగ ఇవ్వక తప్పదు కదా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో అప్పటివరకు ప్రభుత్వానికి మీరు బ్రీతింగ్ పీరియడ్ ఇచ్చారా ప్రభుత్వం ఉద్యోగ సంఘ నేతలుగా మీకు బ్రీతింగ్ పీరియడ్ ఇచ్చిందా నమస్కారం సార్ మూర్తి గారు నమస్కారం అదే విధంగా అశోక్ బాబు గారు కూడా మాకు నమస్కారాలు అంటే అనేక దఫాలుగా ప్రభుత్వంతో ప్రభుత్వంలో భాగమైనటువంటి మేము మా శాయశక్తుల వారిలో మా సమస్యల పట్ల గాని లేదా మా ఉద్యోగ సంఘాల పట్ల గాని వాళ్ళు వైఖరిని మార్చేదానికి విశ్వ ప్రయత్నం చేశాం విశ్వ ప్రయత్నం చేసిన తర్వాత ఇక లాభం లేదనుకొని మేము చివరిగా మరి ఒకరు ఒక సంఘమో ఒక జేఏసీతో అయ్యే పని కాదు కాబట్టి ఇరు జేఏసీలని అంటే గతంలో మరి ఒకే జేఏసీగా ఉన్నటువంటి మేము మరలా తిరిగి ఇరు జేఏసీలని ఒక ఐక్యవేదికలాగా ఏర్పాటు చేసుకొని ఈ యొక్క కార్యాచరణని ఈరోజు ప్రకటించేదానికి మరి ముందుకు రావడం జరిగింది ఇరు జేఏసీల కార్యవర్గ సమావేశాలు కూడా ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం మరి వారితో చర్చించుకొని ఒక ఫేజుడ్ మేనర్లో అంటే ఏదైనా ఒక సిస్టమ్ మనం గతంలో మరి పెద్దలు నేర్పినటువంటి సిస్టమే కాబట్టి ప్రభుత్వంతో మన సమస్యల పరిష్కారానికి వాళ్ళకు ముందుకు రాలేనప్పుడు పెద్దలు గతంలో నేర్పినట్లుగా ఒక ఫేజుడ్ మేనర్లో మనం ఇచ్చుకుంటూ పోవాలి కాబట్టి ఫేజుడ్ మేనర్లు అంటే ప్రభుత్వానికి చెప్పటం ఒక ఎత్తు అయితే మా ఉద్యోగుల్ని ఉద్యమం వైపు తయారు చేసుకోవటం కూడా ఒకవైపు రెండో వైపు చాలా ముఖ్యం అందుకనే మేము ఆ ఫేజుడ్ మేనర్లో చిన్న ఉన్నటువంటి గ్రామ స్థాయిలో పనిచేసే ఉద్యోగిని కూడా మేము సమాయత్తం చేసుకోవాలి కాబట్టి ఆ ఫేజుడ్ మేనర్లో ప్రోగ్రామ్స్ ఇస్తుంటే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతుంటే వారిలో ఓహో మా నాయకత్వం ఇక ఉద్యమానికి సిద్ధమవుతున్నామని చెప్పి అన్ని దశల్లో కూడా వాళ్ళందరినీ కూడా ఏకం చేసుకుంటూ వస్తాం అందులో భాగంగానే ఫేజుడ్ మేనర్లో ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇచ్చాం అది కూడా అంటే చూసేదానికి మీకు అలా కనిపించవచ్చు జంబో ప్రోగ్రామ్ లాగా మీరు అనిపించవచ్చు కానీ బట్ ఆ రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చుకుంటూ పోకపోతే ఆ ఉన్నటువంటి ఉద్యోగులు సిద్ధం కాలేరు ఆ ప్రోగ్రామ్స్కి ఒకే రోజు వరుసగా రెండు రోజుల్లో మూడు రోజుల్లో పెట్టేస్తే చాలా కష్టతరంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రోగ్రామ్స్ పెట్టి ఆ తర్వాత మీరు చూడండి రీజనల్ సమావేశాలు పెట్టాం 6వ తారీఖు దాకా కూడా అంటే ఈ 3-4 రీజన్లో 4 జోన్ల వారీగా సమావేశాలు పెట్టుకొని ఇక అప్పటికి ప్రభుత్వం ఎలాంటి స్పందన లేని పక్షంలో ఇక ఆ సమావేశాల ద్వారానే ఏదో ఒక సమావేశంలో నిర్ణయం తీసుకొని ఫర్దర్ ప్రోగ్రామ్ కూడా అంటే ఇంక అక్కడి నుంచి సీరియస్గా ఉంటుందండి ప్రోగ్రామ్ సెకండ్ ఫేజ్లో సో సీరియస్ ప్రోగ్రామ్ని ఏదో ఒక సమావేశంలో మేము ప్రకటించడానికి జరుగుతుంది ఇది మేము ఇచ్చినటువంటిది